నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని సెక్షన్ లో చేసి నాకు నమస్తే నమస్తే వెల్కమ్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేన ఫౌండర్ దత్త ఉపాసకరాలు శ్రీపాద శ్రీవల్లభ దత్త పీఠ వ్యవస్థాపకరాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం అక్క నమస్తే అక్క నమస్తే జయ గురుదత్త శ్రీ గురుదత్త ఇక గానగాపురం యాత్ర మరొక మారు వెళ్ళబోతున్నాము రేపు పద్దెనిమిదవ తారీఖున పొద్దున్నే బయలుదేరిపోతున్నాము గానగాపురానికి అయితే గానగాపురానికి వెళ్ళామండి మనం అసలు లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ మనం ఫస్ట్ టైం వేసినప్పటికీ ఇప్పటికీ రద్దీ చూసుకుంటే అది స్వామి అనుగ్రహం పిలిపించుకుంటున్నారు అయిపోయింది ట్రిబుల్ ట్రిబుల్ అయిపోయింది ఎందుకంటే ఎందుకు అంతగా రద్దీ అయిందంటే పద్మిని స్వామి నేను అక్కడ ఉంటాను పాదుక రూపంలో నేను ఎక్కడికి వెళ్ళట్లేదు నేను అక్కడే ఉండి మీ కర్మల్ని తీసుకొని మీ కోరికలు నెరవేరుస్తాను అని చెప్పి దాన్ని స్వామి ఎలా అయితే మాటిచ్చారో ఆ విధంగా చేస్తున్నారు కాబట్టి అందరికీ కూడా తా తు వాళ్ళు కోరుకున్న కోరికలు తీరుతున్నాయి కాబట్టి నీతో సహా హండ్రెడ్ పర్సెంట్ అందరికీ తీరుతున్నాయి కాబట్టి ఎవరైతే భక్తి శ్రద్ధతో చేసి తూచా తప్పకుండా పాటించి ఆ విధంగా చేశారో వాళ్ళ కోరికలు తప్పకుండా నెరవేరే ఖచ్చితంగా అలా అంటే నిగూఢంగా ఉండి ఉండేది ఇప్పటి వరకు అవును కదా అలా నిగూఢంగా ఉండేది కానీ మేము వెళ్ళినప్పుడు ఇరవై ఏళ్ళ క్రితం ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అక్కడ హోటల్స్ కూడా ఉండేవి కాదు అక్కడ పూజార్లలోనే ఉండే వాళ్ళం వాళ్ళే వండి పెట్టేవారు పూజార్లే పూజార్లే వండి పెట్టారు బాబా వాళ్ళ ఇళ్లలోనే ఉండేవాళ్ళు ప్రాచుర్యం రావటం మన అదృష్టం కదా రద్దీ పెరిగిపోయిందని మనం బాధపడకూడదు అందరికి అవకాశం రావాలి చాలా మంది అనుకుంటారు అబ్బా వరకు రోజుల్లో రద్దీ ఉండేది కాదు ఇప్పుడు పెరిగిపోయిందని తెగ పదకొండు సంవత్సరాల క్రితం నేను పాదయాత్ర చేశాను గానుగా అప్పుడు ఇలా ఉండేది అప్పుడు ఏమీ లేవు అప్పుడు చెట్టుని డైరెక్ట్ గా తాకే సంగమంలో ఔదంబర వృక్షాన్ని ఇప్పుడు ముట్టుకొని ఇప్పుడు ముట్టుకొని ఇవ్వట్లేదు అప్పుడు డైరెక్ట్ గా ఇట్లా అత్తుకొని కూడా అంటే స్వామి ఉన్నారన్న భావన కలిగితే ఆ స్మృతి వెళ్ళి వెంటనే పట్టుకుంటాం కదా స్వామిని పట్టుకున్నాడు అంటే ఆయన చేత్తో వేసిన చెట్టు అది ఆయన చేత్తో వేసిన చెట్టు ఆ వృక్షంలో నేను ఉన్నాను అని చెప్తారు స్వామి అందుకే అద్భుతం మారింది బోళ్ళంతమంది వెళ్తున్నారు బోళ్ళంతమంది చక్కగా దర్శనం చేసుకుంటున్నారు అది స్వామి అనుగ్రహం అందరికీ ఆ స్వామి దగ్గర అవ్వాలి డెఫినెట్ గా మరి అయితే గానగాపురానికి వెళ్ళినప్పుడు మనతో వచ్చిన రాకపోయినా ఖచ్చితంగా ఇవి మాత్రం మిస్ అవ్వద్దు దర్శనంలో అని ఏమైనా ఉన్నాయా చాలా ఉన్నాయి పద్మిని అందరూ నేను గానగాపూర్ వెళ్ళొచ్చాము అని చెప్తారు ఏం చేసి వచ్చారు గానగాపూర్ వెళ్ళి అని అడిగాను ఈ మధ్యలోనే నాకు తెలిసిన వాళ్ళందరూ మేము గానగాపూర్ వచ్చాము గానగాపూర్ అని చెప్పారు సరే మీరు గానగాపూర్ వెళ్ళొచ్చారు ఏం చేసి వచ్చారు మీరు గానగాపూర్ ఏముంది వెళ్ళాము దర్శనం చేసుకొని వచ్చాము అంటారు అసలు గానగాపూర క్షేత్రం గురించి మీరు అంత దూరము ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళి మీరు ఏమి చూడకుండా ఉట్టి పాదుకా దర్శనం చేసుకుని వస్తే ఎలా అక్కడ చేయాల్సింది ఏంటి అనంటే చాలా చాలా అద్భుతమైంది ముందు మనం ఎప్పుడూ చెప్తాము ధూళి దర్శనము పాదుకా దర్శనం వెళ్ళగానే ధూళి దర్శనం అంటాం వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటాం వస్తాం ఆ టైంకి పాదాలు ఉంటే ఉంటాయి లేదంటే స్వామి దర్శనం చేసుకుంటాం ఒకవేళ ఈరోజు గనక మీరు బయలుదేరి రాత్రికి గనక చేరితే ముందు దేవాలయంలో మీరు తప్పకుండా మిస్ అవ్వకుండా చూడాల్సింది పల్లకీ ఉత్సవం సాయంత్రం ఉంటుంది సాయంత్రం పూట ఉంటుంది పల్లకీ ఉత్సవం ఆ రాత్రి అక్కడే నిద్ర చేయాలి వెళ్ళి సాయంత్రం వచ్చేయటం కాదు మీరు అక్కడ నిద్ర చేస్తేనే మీ కర్మలు తొలుగుతాయి అక్కడ మీరు రాత్రి నిద్రించి గానగాపురంలో తెల్లవారి లేచి మూడు గంటలకి లేస్తే పాదుకా దర్శనం అవుతుంది తర్వాత ఏడు గంటల నుంచి అభిషేకాలు జరుగుతాయి మన సామూహిక అభిషేకాలు చేయించాం దత్తాత్రేయ స్వామికి శివలింగానికి అభిషేకాలు చేస్తాం ఆ అభిషేకాల తర్వాత కల్లేశ్వరుడు గ్రామ దేవత ఉంటారు ఆ గ్రామ దేవత కల్లేశ్వరుడిని దర్శించుకోవాలి అది అయిపోయిన తర్వాత భిక్షా కార్యక్రమం అని ఉంటుంది ఆ భిక్షా కార్యక్రమం చాలా మంది మేము చేయలేదు అని చెప్తారు అక్కడ ఒక నలుగురింటికి మాత్రం దత్తాత్రేయ స్వామి తప్పకుండా వస్తాను అంటారు ఆ నాలుగు కుటుంబాల చేతిలోనే ఆ దేవాలయం ఉంటుంది వాళ్ళ ఇంటికి స్వామి భిక్షకు వస్తారు భాస్కర్ శర్మ ఇంటికి వాళ్ళ ఫ్యామిలీస్ ఇంటికి వస్తారు మధ్యాహ్నం పన్నెండింటికి భిక్ష మనం వండించుకొని భిక్ష వేయాలి మీరు భిక్ష అంటే ఏంటండి మేము తీసుకున్నాం అంటారు మీరు తీసుకోవటం కాదమ్మా భిక్ష మీరు వండించుకొని భిక్ష మీరు వెయ్యాలి ఎవరు వండుతారు అక్కడ ఉండే పూజారుల చేత మనం వండించి భిక్ష అప్పుడు మేము చేయించాను అవును అవును కానీ వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తే వాళ్ళే డబ్బులు ఇచ్చేస్తే వాళ్ళు వంటి మనకి ఇస్తారు పల్లెళ్ళతో వండి ఇస్తారు ఇంత ఇస్తారు భిక్ష వచ్చే గోవులకి సాధువులకి అందరికి చిన్న పిల్లవాళ్ళు వస్తారు బాలుడు రూపంలో అయినా రావచ్చు దత్తుడు అలా వచ్చి తీసుకుంటే కుక్కలు వస్తాయి వస్తాయి చిన్నపిల్లలు వృద్ధులు సన్యాసులు యతీశ్వరులు రకరకాలు అంత మంది పెడుతున్నా అందరి దగ్గర అయిపోతుంది అందరి దగ్గర అయిపోతుంది అసలు మిగలదు 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 ఆ భిక్ష అనేది చాలా ఇంపార్టెంట్ పద్మిని అది చేయకుండా వచ్చేస్తున్నారు మేము తీసుకున్నామండి భిక్ష అంటారు మీరు తీసుకోవటం కాదు ముందు మీరు వండించి వేస్తే దత్తాత్రేయ స్వామి మీ భిక్ష స్వీకరిస్తే మీ కర్మలు తొలుగుతాయి మీరు భిక్ష వేసిన తర్వాత మళ్ళీ ఇలా వెళ్ళి ఆకు పట్టుకుని భవతీ భిక్షాందేహి అని కనీసం ఐదు ఇళ్లలో భిక్ష అడగాలి అక్కడక్కడే దగ్గర దగ్గర తెలుసు కానీ అది పాయింట్ ఆఫ్ అక్కడక్కడే దగ్గర దగ్గర ఇల్లు ఉంటాయి కరెక్ట్ అడగటం అన్ని అంటే అక్కడే ఒక చిన్న గ్రామంలా ఉంటుంది అందరి ఇల్లు దగ్గర దగ్గరగా మనమే వెళ్ళి అడగాలి నాకు ఒక ఆకు తీసుకొని భవతీ భిక్షాందేహి అని అడగాలి ఎందుకంటే నీ అహంకార నిర్మూలన అనేది అక్కడ తొలుగుతుంది అని స్వామి చెప్పారు దత్తాత్రేయ స్వామి తలుచుకుంటే పంచభక్ష పరమాణాలు వస్తాయి ఆయన వచ్చేందుకు మనం భిక్ష స్వీకరించాలి ఆయన ఎందుకు మన కర్మలు తీసుకోవాలి ఆయన ఎందుకు మీ కర్మలు తొలగించాలి మరి ఆయన అన్ని చేసేస్తే మీకు ఇన్స్టెంట్ రిజల్ట్ ఎలా వచ్చేయాలి ఇవన్నీ చేస్తేనే కదా వస్తాయి ఆ తర్వాత అయిపోయిన తర్వాత సాయంత్రం అవుతుంది చక్కగా సంగమం దగ్గరికి వెళ్ళి అమరజ నదిలో స్నానమాచరించి అక్కడ ఔదంబర వృక్షం చుట్టూ ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసి తర్వాత కూర్చొని మీకు సంబంధించిన ఏదైతే ప్రాబ్లం ఉంటుందో పిల్లలు కావాలనుకునే వాళ్ళకి ఒక అధ్యాయం ఉంటుంది ఆరోగ్యం కోసం ఒక అధ్యాయం ఉంటుంది ఆ ఉద్యోగం కోసం ఒక అధ్యాయం ఉంటుంది ఇలా ఆర్థిక సమస్య అధ్యాయం ఉంటుంది దేనికి సంబంధించిన అధ్యాయం తీసి చదువుకోవాలి ఈ విధంగా కంప్లీట్ చేయాలి తర్వాత అష్టతీర్థాలు అష్టతీర్థాలు అనేవి ఉంటాయి అష్టతీర్థాలకు వెళ్ళాలి సాయంత్రము తొందరగా చీకటి పడక ముందు అష్టతీర్ధాలన్నీ చూసుకొని వచ్చేయాలి స్నానం చేయాలి స్నానం చేయాలి అష్టతీర్థాల్లో స్నానం చేయాలి అష్టతీర్థాలన్నీ కూడా అక్కడ కూడా కొన్ని కొన్ని ఉన్నాయి పద్మిని పిల్లలు కావాలనుకునే వాళ్ళు షట్కుల తీర్థంలో స్నానం చేయాలి వ్యాధి నివారణ కావాలనుకునే వాళ్ళు చక్ర తీర్థంలో చేయాలి మన పితృతర్పణాలు వదలాలంటే రుద్ర తీర్థం దగ్గర చేస్తారు మొన్నంతా పితృపక్షాలు అయ్యాయి కదా ఇలాంటివి చాలా విశేషాలు గానగాపురంలో ఉన్నాయి అది కాకుండా విశ్రాంతి కట్టాన్ని ప్రతిరోజు స్వామి నరసింహ సరస్వతి స్వామి వెళ్ళి అక్కడ విశ్రాంతి తీసుకునేవారు అక్కడ కూర్చొని మెడిటేషన్ చేసుకోవాలి ఇవన్నీ కూడా ఉన్నాయి గానగాపురంలో మీరు చేయాల్సింది వెళ్ళాము వచ్చాము లేదంటే పౌర్ణమి రోజు వెళ్ళాము వచ్చాము రద్దీగా కాదు మనశ్శాంతిగా ప్రశాంతంగా వెళ్ళి అక్కడ రెండు రోజులు గడిపి అన్ని చూసుకొని రావాలి రైట్ అక్కడ అయితే ఇప్పుడు మీరు చేసేటప్పుడు మనం వెళ్ళేటటువంటి ఈ యాత్రలో మూడు రోజులు ఉంటాము చక్కగా సప్తాహ పారాయణం కూడా చేయించబోతున్నారు అక్కడ అవును అంటే అందరూ మేము పారాయణం చదవాలనుకున్నాము చదవలేకపోయాము చేయాలనుకున్నాము స్వామి పర్మిషన్ ఇవ్వట్లేదు చేయాలనుకున్నాము ఆటంకం వచ్చింది నేను బుక్ తెరుస్తున్నాను నిద్ర వస్తుంది లేదా ఇంకేదో ఇతర ఇతర కారణాలు అలాంటి వాళ్ళందరికీ ఇది ఒక అద్భుతమైన అవకాశం క్షేత్రంలో చేసే పారాయణంకి విశేషమైన ఫలితం ఉంటుంది అనంతమైన ఫలితం ఉంటుంది క్షేత్రానికి వెళ్ళి మనం పారాయణం చేయటం అంటే సామాన్యమైన విషయం కాదు పద్మిని క్షేత్రంలో పారాయణం చేస్తే వందరెట్లు ఫలితం ఉంటుంది అలా చేసే అవకాశం కూడా స్వామి మనకు కల్పించాలి అంతే పద్దెనిమిదవ తారీఖు పొద్దున్నే బయలుదేరతాము పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై తారీఖు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై పారాయణాలు చేస్తాం ఏడు సార్లు అనుకుంటున్నాను సామూహిక పారాయణం సప్తాహ కదా ఎలా చేయిస్తారు అనేది అక్కడే వివరాలన్నీ అక్కడే వివరాలన్నీ ఇవ్వడం జరుగుతుంది సామూహిక పారాయణం అద్భుత చాలా చాలా చక్కటి కార్యక్రమం ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలి మరి రావాలి అనుకునే వాళ్ళు ఈ నెల పద్దెనిమిదో తారీఖు అక్టోబర్ పద్దెనిమిదో తారీఖున వెళ్ళబోతున్నాం కాబట్టి ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్ కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోండి రైట్ అక్క యాత్ర ఎప్పటిలాగే దిగ్విజయం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతల నమస్తే శ్రీపాద రాజం శరణం ప్రపంచం